Delhi liquor scam lo arrest aina Delhi upa mukhyamantri Manish Sisodia nu courtulo hazar parcharu CBI adhikarulu marinta lotuga daryaptu chesenduku custody ki ivvalani CBI adhikarulu koradam jarigindi aithe tana bharyaku aarogyam bagoledani bail kavalantu Sisodia nyayasthananni koraru Sisodia nu virtual ga CBI adhikarulu nyayamurthi mundu hazar parchinatlu samacharam ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు ఇక మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిబిఐ అధికారులు కోరడం జరిగింది అయితే తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ కావాలంటూ కూడా సిసోడియా న్యాయస్థానాన్ని కోరారు ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ అయితే ఈ లిక్విడ్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఈ రోజు రోజవెన్నీ కోర్టుకి హాజరుపరచడం జరిగింది. మరి రోజవెన్నీ కోర్టులో ఆయన్ని సిబిఐ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో ఇక ఆయన నుంచి చాలా అంశాలను బయటికి రాబట్టాలి కాబట్టి ఆయన్ని తమకు అప్పగించాలని చెప్పేసి సిబిఐ కోర్టును కోరింది. మరి ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా కూడా తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగలేదని బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టును కోరడం జరిగింది. ప్రస్తుతానికి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే కోర్టు కాంప్లెక్స్ వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనీష్ సిసోడియానికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చూడాలని బెయిల్ వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సిబిఐ కోర్టుకి వెల్లడించడం జరిగింది. మరి మనీష్ సిసోడియా తప్పించుకునేందుకు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించాడు, అసలు దర్యాప్తుకు సహకరించలేదని చెప్పి సిబిఐ కూడా పేర్కొంది. కీలకమైన అంశాలపై అధికారులకు కొన్ని వివరణలు కూడా మనీష్ సిసోడియా ఇవ్వలేదని చెప్పేసి కూడా సిబిఐ వెల్లడించింది. ఇక సిసోడియాను ఈ కేసులో లోతుగా ప్రశ్నించేందుకు తమ కత్తిరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు ధర్మాసనానికి వెల్లడించడం జరిగింది. మళ్ళీ 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో అమలు చేయడంలో అవకతవకలకు పాల్పడ్డారు సిసోడియా. పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఆగస్టు లో ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్ ఎక్సైజ్ మంత్రితో పాటు 14 మందిపై కేసు నమోదు చేసినట్టు కూడా సిబిఐ గతంలో పేర్కొంది. మరి వీటన్నిటి నేపథ్యంలో సిసోడియాని కానీ వదిలితే బయటకు వదిలితే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయని చెప్పేసి కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి సిబిఐ ఇదే రోజు కోర్టును కోరింది. మరి సిసోడియా తరఫున న్యాయవాదులు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కూడా కోరడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశంపై
మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీకి సిబిఐ కోరితే తన భార్యకు ఆరోగ్యం బాగాలేదు, బెయిల్ కావాలంటూ కూడా సిసోడియా న్యాయస్థానాన్ని కోరినట్టు మనకు అప్డేట్ అందుతోంది. సో అప్డేట్స్ ఏంటి ఇష్యూకి సంబంధించి? చందు, ఇప్పుడే తాజాగా అందిన సమాచారం ప్రకారం కోర్టు అంటే సిబిఐ కోర్టు ఇరు వాదనలు అంటే సిబిఐ వాదన ఇటు పక్క మనీష్ సిసోడియా వాదన విన్న తర్వాత తీర్పును ఆర్డర్ను వాయిదా వేసిందంట. తాజా సమాచారం ప్రకారం ఆర్డర్ను వాయిదా వేసింది. వాస్తవంగా ఏంటంటే మనీష్ సిసోడియా తరఫున చాలా సీనియర్ న్యాయవాదులు వాదించారు. దమన్ కృష్ణన్, మోహిత్ మాధూర్, సిద్ధార్థ్ అగర్వాల్, కృష్ణన్ ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే దమన్ కృష్ణన్ చాలా తీవ్రంగా వాదించారు. ఇక్కడ అంటే సిబిఐ అలిగేషన్ ఏంటి, ఒకటి జిఓఎం అంటే ఈ పాలసీని లిక్కర్ పాలసీని చాలా సీక్రెట్ గా తయారు చేశారు, ఇదంతా కూడా మన మనీష్ సిసోడియా ఈ రకంగా చేశాడు, ఇందులో కుట్ర ఉందని చెప్పి సిబిఐ ప్రధాన ఆరోపణ. సో వాళ్ళంతా ఫోన్లు మార్చారని అయితే దానికి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో సిబిఐ ఆరోపణ ఈయన మనీష్ సిసోడియా క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఇవ్వలేదు, అంతా ఎగవేశాడని వాళ్ళ ఆరోపణ. దాని మీద ఈ దమన్ కృష్ణన్ చాలా తీవ్రంగా వాదించారంట. ఏంటంటే ఎవరో ఏదో అడిగారు, దానికి మేము సమాధానం చెప్పలేదు, ఆ సమాధానం చెప్పకపోవడమే అరెస్ట్ కి లేదంటే మన కస్టడీకి ఇమ్మని చెప్పని అడగటం అనేది ఎలా ఏ విధంగా ఆధారం అవుతుంది అని చెప్పని అన్నారు. ఫోన్ ఆధారం అంటున్నారు. మీరు ఆయన ఫోన్లు మార్చారన్నారు, 5 అంటే 14 ఫోన్లు మార్చారని చెప్పి సిబిఐ కానీ ఈడీ కానీ మనీష్ సిసోడియా మార్చారని ఆరోపణ. సో ఇన్ని ఫోన్లు అంటే ఫోన్ మార్చడమే ఎలా మీకు ఆధారం అవుతుంది, ఇలాంటి అసలు ఇట్లా అరెస్ట్ కి ఇట్లా ఆధారం ఎలా అవుతుంది మీరు అడిగిన అంటే సిబిఐ అడిగిన దానికి అనుగుణంగా సంతృప్తికరంగా సమాధానాలు చెప్పలేదు అన్న ఒక ఆరోపణే లేకపోతే ఒక అభియోగమే అరెస్ట్ కారణం అనేది ఏ రకంగా అవుతుందని చెప్పి చాలా గట్టిగా వాదించారు. అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. యాక్చువల్ గా సిబిఐ ఫస్ట్ కేసు నమోదు చేసిందేంటి, లెఫ్టినెంట్ గవర్నర్ కి అనుమతి లేకుండా ఈ రకంగా ప్రైవేట్ గా ఇవ్వడం, దాంట్లో ప్రాఫిట్ హోల్సేల్ ప్రాఫిట్ 12% నిర్ణయించడం అనేది ఇదంతా కూడా ఈ ముడుపులకి దీనికోసం జరిగిందనేది అభియోగం. అయితే దాంట్లో ఇవాళ ఈ దమన్ కృష్ణన్ కోర్టు తెలియజేసిన ప్రకారం ఏంటంటే ఎర్లియర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు ఉన్న కాకుండా సక్సెస్ అయిన కాబట్టి ఇంకింత ముందు గవర్నరు మే 2021లోనే క్లియర్ చేశారు కాబట్టి ఇప్పుడు దీంట్లో అసలు వీళ్ళ పాత్ర ఏం లేదు కాబట్టి ఆల్రెడీ క్లియర్ చేసింది అని చెప్పని వాదించారు. అయితే సిబిఐ మటుకు సిబిఐ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది, ఎందుకంటే మేము అడిగిన దానికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా దేనికి సమాధానం చెప్పట్లేదు కాబట్టి మాకు 5 డేస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్తూ సిబిఐ కోరింది. ఇరు వాదనలు విన్న మీదట ఇప్పుడు ఆర్డర్ ని జడ్జి రిజర్వ్ చేశారంట, ఆర్డర్ ని జడ్జి రిజర్వ్ చేశారని తాజా సమాచారం. చందు, రైట్ రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ.